సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఇవి రేల పువ్వులండి. రేల పువ్వులు, రేలకాయలు, మీకు ఆల్రెడీ నేను రేలకాయలు పచ్చివి చూపించాను. ఇవి రేల ఆకులు. వీటన్నిటితో చాలా రకాల వ్యాధులు, చాలా రకాల వ్యాధులకి మందుగా తయారు చేసుకొని తినటం, తాగటం, పైన పూసుకోవడం ఇలాంటివన్నీ చేయొచ్చండి. ఇప్పుడు ఇంకా దీంతో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే దీంతో పచ్చడి, పప్పు అలా కూడా తయారు చేసుకొని తినొచ్చు. ఇప్పుడు మనకున్న ఈ పరిస్థితుల్లో వ్యాధి నిరోధక శక్తి పుష్కలంగా కావాలి కాబట్టి ఇందులో అది ఉందండి. ఈ ఏ పువ్వుల్లో అయినా సరే యెల్లో కలర్ పువ్వుల్లో సి విటమిన్ ఎక్కువగా ఉండిద్ది. సి విటమిన్ ఎక్కువగా ఉంటే వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగిద్ది అంటారు. ఇవి తినొచ్చండి, పుల్లగా ఉంటాయి, చాలా చాలా పుల్లగా ఉంటాయి. మేము తింటూనే వచ్చాము వీటిని. ఇప్పుడైతే పువ్వులు పచ్చడి చేసుకున్నట్టయితే వేపొద్దండి. అన్ని దినుసులు మామూలుగా అన్ని పచ్చళ్ళు ఎలా చేసుకుంటామో అలాగే వేపకుండా దాంట్లో కలిపేసుకోవటం. ఇప్పుడు మనం ఈరోజు పప్పు చేసుకుందామండి. ఇలా రెమ్మ రెమ్మ తుంచేసుకుందాం. ఇలా ప్రతి ఒక్క రెమ్మ రెమ్మ తుంచేసుకుందాం. తర్వాత ఇవన్నీ తుంచుకొని రెడీ అయినాక నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇంకా ఈ కాయలు, ఇవి ఎండిపోయిన కాయలు అన్నమాట, వీటిలో గుజ్జుండేది. ఇంకా ఈ ఆకులు, ఈ ఆకులు చూడండి, ఇటు నేరేడు ఆకుల్లాగా లేవు, మళ్ళా గానుగ ఆకుల్లాగా లేవు. ఆ రెండింటిని పోలి ఉంది ఈ ఆకు చూడండి. ఇది పువ్వులు, కాయలు, ఆకులు చూస్తే చాలా మీకు తొందరగా గుర్తుపడతారు, తీసుకుంటారని. ఇంకొక విషయం అండి, నేను ఇండిగో ఆకు గురించి చెప్పాను. ఇవన్నీ ఇంకా పలకాకు ఇలాంటివి ఏవేవో పిచ్చి పిచ్చి ఆకులు తీసుకొచ్చి నా వాట్సాప్ నిండుగా అవే. దయచేసి క్లియర్గా ఉన్నవి తీసుకొచ్చి చూపించండి. ఫొటోస్ కూడా సరిగా పెట్టట్లేదు, అవి నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. మీరు ఇవైతే అందుకే ఈసారి నేను లేట్ అయినా కూడా కాయలు, పువ్వులు, ఆకులు చూపించానంటే వీటిని బట్టి ఇదిగోండి ఇలా కాస్తాయి అన్నమాట. పువ్వులు ఇలా పోస్తాయి, ఎవరో అలంకరించినట్టుగా. అసలు అక్కడి నుంచి కథలు లేవన్నమాట. ఎంత కన్నులు పండగగా ఉండేద్దంటే ఆ వీధి వీధికే అందం వచ్చిద్దండి. ఇలా ఇట్లా ఇంత పొడవుగా ఆకాశం నుంచి జారి పడుతున్నట్టుగా కనిపిస్తాయి, చాలా అందంగా ఉంటాయి. వీటిని రేల పువ్వులు అంటారు, రేలకాయలు, టోటల్గా రేల చెట్టు. ఇంకా ఇవి పశువులకు కూడా వైద్యం అండి. ఇది పశువులు కడుపుబ్బరానికి, గేదెలు ఉంటాయి కదా, ఆ గేదెలకి కడుపుబ్బరం వస్తే వీటితో ఈ ఆకులు, సైంధవ లవణం ఇలా కలిపేసి మనం బియ్యం కడుగు నీళ్లు మనకి ఎలా ఉపయోగపడతాయో వాటికి కూడా అలా ఉపయోగపడతాయి. ఒక 3 డేస్ ఇచ్చామంటే కడుపుబ్బరం తగ్గిపోయిద్ది అన్నమాట పశువులకి. అంత మంచివి అన్నమాట ఇవి మనుషులకి, పశువులకి, అందరికీ కూడా. ఇంకా వీటితో కూడా పచ్చడి చేసుకోవచ్చు అండి. ఆకులతో కూడా పచ్చడి చేసుకోవచ్చు, పువ్వులతో కూడా పచ్చడి చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. అన్నీ మనం పప్పు చేసుకునేటప్పుడు ఇదిగో ఇలా అన్నీ తుంచేసుకొని రెడీగా ఉంచుకొని పప్పు చేసుకునేటప్పుడు మరలా ఒకసారి చూపిస్తాను అండి. పువ్వులన్నీ ఇలా రెమ్మలు చేసేసుకున్నాము. ఇది చాలా ఫ్రెష్గా మా ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి ఒక్కసారి వాటర్ పోసుకొని క్లీన్ చేసుకుందాం. నేను క్లీన్ చేయలేదు, ఊరికే అలా రెమ్మలు వేసి పక్కన పెట్టాను. పప్పు ఆల్రెడీ నేను కుక్కర్లో ఉడికించానండి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం కొంచెం ఈ పూలకి తగ్గట్టుగా వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు ఈ మొత్తం ముక్కలు కోసుకున్నాం సన్నగా. ఇప్పుడు పొయ్యి దగ్గర ముందు క్లీన్ చేసుకుంటాను, తర్వాత పొయ్యి దగ్గరకు. ఇదిగోండి మనం దేనిలోకైనా ఆవు నెయ్యి వేసుకుంటే శ్రేష్టమని చెప్పుకుంటున్నాం కదా, అదే ఆవు నెయ్యి వేసుకున్నాను. అంటే పట్టుకున్న సుగుణాలన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట, ఔషధ గుణాలు ఎక్కువ అవుతాయి ఆవు నెయ్యితో. 2 రెమ్మలే అండి వెల్లుల్లిపాయలు, వాటిని గార్లిక్ వాటిని వేసుకొని కొంచెం దోరగా వేగనెత్తాం. పప్పు నేను కుక్కర్లో ఉడకబెట్టుకున్నానండి, 3 విజిల్స్ రానిచ్చాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాకా వేపుకుందాం. వెల్లుల్లిపాయలండి ఇవి బాగా వేగినాయండి. తాలింపు గింజలు కొంచెం దూరం జరగము, మీద పడతాయండి తాలింపు గింజలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే. ఇప్పుడు అసలే ఎండాకాలం, ఇంకా వేగుతూనే ఉంటాయి. ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు,
కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి ముక్కలు టొమాటో అసలు హడావిడిగా మనం చెప్పుకోవటం మర్చిపోయాండి వీటి ఉపయోగాలు చెప్పుకోకుండా కూర చేసుకునేటప్పుడు చెప్పుకుందాం అనుకున్నాం కదా చాలా వరకు మర్చిపోయాము వీటిని గజ్జి తామర కుష్టు ఇలాంటి వాటిని తగ్గించిద్ది ఫ్రీ మోషన్ అవడానికి చాలా ఉపయోగపడిద్ది ఇంకా సరిగా చాలా మంది సరిగా మూత్ర విసర్జన సరిగా ఉండదు మేము సరిగా వెళ్ళలేకపోతున్నాం అంటారు కదా దానికి ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ రేలపూల్లో సి విటమిన్ ఎక్కువ ఉండిద్ది వ్యాధి నిరోధక శక్తి బాగా ఉండిద్దండి కాబట్టి ఈ టైంలో ఇలాగ పూలు దొరికితే ఇవేంటో ఎండాకాలమే వస్తాయి అనుకుంటా అన్ని చెట్లు ఎండిపోతుంటే దీనికి మాత్రం పూలు వచ్చినాయి అన్ని చెట్లు ఇప్పుడు ఆకు పాత ఆకు వదిలేసి కొత్త ఆకు వస్తుందండి కానీ ఈ టైంలో ఈ పూలు పూసినే తీసుకొచ్చాము కొంచెం ఈ టమాటాలు మగ్గిన దాకా మూత పెట్టేసుకుందాం ఇలా చక్కగా వేగింది కదా ఇప్పుడు దీనిలో మనం కొంచెం పసుపు పూలే ఎల్లోగా ఉంటాయండి అయినా పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఇక ఇది సాంబార్ కారం అన్ని దినుసులు ఇందులో ఉంటది ఈ రోజు ఒక మంచి మనకి అన్ని పుష్కలంగా లభించి ఒక కంప్లీట్ ఫుడ్ తింటున్నామంటే ఈ పప్పుతో తినే అన్నం అన్నమాట అన్నం కూడా బ్రౌన్ రైస్ అయితే ఇంకా బాగుంటుంది ఇంకా ఉప్పు ఉప్పు అయితే నాకు కళ్ళుప్పే నేను అదేస్తాను ఇక దీన్ని ఒక్కసారి అలా తిప్పేద్దాం తిప్పేసి ఇవి రేల పూలు అండి దీంట్లో చింతపండు పులుపు ఇది కూడా బాగా పులుపు అండి నేను తిని కూడా మీకు చూపించాను లేదంటే మీరు కూడా తినండి చూసి ఆ పులుపును బట్టి బాగా పులుపు తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇక దీంతోనే మనకి సరిపోయేది కూరకే అందం వచ్చిందండి ఈ పూలు వేసేటప్పటికి అందమైన కూర తింటాం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా దాంట్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఏమేంద్రా బాబు పువ్వులు కూడా కూర చేస్తుందని అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇది చాలా ఉపయోగం అండి మనం హెల్దీగా ఉండాలంటే ఇలాంటివి తినాలి ఇలాంటి వాటితో కూడా వంట చేయొచ్చా చేసుకొని తినొచ్చా భలే టేస్ట్గా ఉంటుందండి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు పప్పు కూడా చాలా గట్టిగా అయిపోయింది అంటే బొటాబొటి వాటర్ వేసామన్నమాట కరెక్ట్ సరిపోయింది మరి ఇంత గట్టిగా ఉంటే మనకి కూర అన్నంలోకి కలవదు కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకుందాం కొంచెం నీళ్ళు తీసుకున్నాను ఇదిగండి కొంచెం నీళ్ళు పోసుకుంటూ మనము క్రిస్టల్స్ సాల్ట్ వేసాం కదా అది కొంచెం కరగాలి అంటే ఇలా లిక్విడ్గానే ఉండాలి పప్పు మెదిపితే ఏమవుద్దంటే ఆల్రెడీ ఇవన్నీ పప్పు మెత్తగా అయిపోయింది ఈ ఫ్లవర్స్ బాగా మెల్ట్ అయిపోతాయి అలా అయినప్పుడు బాగోదు అట్లా ఒక్కొక్క ఫ్లవర్ పెటలు మనకి తగులుతూ ఉంటే భలే ఉండిద్ది పుల్ల పుల్లగా ఇంకా చింతపండు చింతకాయ చింత అదేంటి చింతపువ్వు అండి చింతపువ్వు ఆ చింతపువ్వుతో కూడా పప్పు చేసుకోవచ్చండి ఒగరొగరగా పుల్ల పుల్లగా భలే టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇదిగండి రేలపప్పు రెడీ అయిపోయింది కదా ఇవి చల్ల బెండకాయలండి అంటే మనం ఉప్పు మిరపకాయలు వేసుకుంటాం కదా మజ్జిగలు చల్ల మిరపకాయలు అంటారు అట్లానే ఈ బెండకాయలు వేసి చేశాను ఆ రెసిపీ మీకు సాయి సంతోషిలో ఉంటుంది ఒకసారి చూడొచ్చు ఈ పప్పుకి ఈ బెండకాయలు ఫ్రై అన్నమాట కాంబినేషన్ బాగుంటుందని చేశాను మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.